చాలా సందర్భాల్లో ఇష్టం లేనటువంటి పెళ్లిలు జరుగుతూ ఉంటాయి. అసలు ఇష్టం లేనటువంటి పెళ్లి అంటే ఏంటి? ప్రేమించినటువంటి అబ్బాయిని లేదంటే ప్రేమించినటువంటి అమ్మాయి నాకు కరెక్ట్ కాదేమో, ఈ పెళ్లి చేసుకుంటే మా తల్లిదండ్రులను కుటుంబం పరువు పోతుందేమో, అనవసరంగా ఇబ్బంది పెడతారేమో అని చెప్పి ప్రేమని వదులుకుని వచ్చి పెళ్లి చేసుకోవటం అనేటటువంటిది, తల్లిదండ్రులు చూసినటువంటి పెళ్లి చేసుకోవటం అనేటటువంటిది ఒక విధంగా ఒక ఇష్టం లేని పెళ్లి. రెండో రకమైనటువంటి ఇష్టం లేని పెళ్ళి ఏంటంటే కనుక, నేను చిన్నప్పటి నుంచి రకరకాలు ఇమాజిన్ చేసుకున్నాను, నా జీవితంలో నాకు వచ్చేటటువంటి లైఫ్ పార్ట్నర్ ఈ విధంగా ఉండాలి, ఇలా ఆలోచించాలి, ఇలా వ్యవహరించాలి, ఇంత అందంగా ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇంత లావుగా ఉండాలి, ఇంత హైట్లో ఉండాలి, ఈ ఉద్యోగం చేస్తూ ఉండాలి, ఫ్యామిలీ సెక్యూరిటీ ఇలా ఉండాలి, అత్తమామలు ఇలా ఉండాలని చెప్పి ఏ అమ్మాయి అన్నా అబ్బాయి అన్నా కూడా తల్లిదండ్రుల తర్వాత ఆ విధంగా వాళ్ళ జీవితంలో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తి, ఈ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎలా ఉండాలి అనేటటువంటిది ఊహించుకోవటం అన్నది సర్వసహజం.